వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇండియా సీట్ల పంపకాలపై సమన్వయ కమిటీ తొలి భేటీలో చర్చించింది రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాల ప్రక్రియ మొదలుపెట్టి త్వరగా ముగించాలని కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు అక్టోబర్ తొలివారం భోపాల్లో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు గెలిచిన సీట్లను ఆయా పార్టీలకే వదిలేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు ఎన్డీఏతో పాటు కూటమిలో లేని ఇతర పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లపైనే చర్చ జరగాలని కోరారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీ నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీకి పన్నెండు మంది సభ్యులు హాజరయ్యారు కులాలవారీగా జనాభా లెక్కింపు అంశంపై కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఈ నెల ఒకటో తేదీన ముంబైలో జరిగిన ఇండియా కూటమి మూడో సమావేశంలో పద్నాలుగు మంది సభ్యులతో ఈ సమన్వయ కమిటీ ఏర్పాటైంది లోక్సభ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థులను నిలిపేందుకు త్వరగా సీట్ల పంపిణీ ఫార్ములా ఖరారు చేయాలని ఇండియా కూటమిలో వివిధ పార్టీల నేతలు కోరుతున్నారు విస్తృత ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని విడుపులతో సీట్ల పంపిణీ ఫార్ములాపై ఏకాభిప్రాయానికి రావాలని అభిప్రాయపడుతున్నారు